హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సో C505 సబ్జెక్ట్, దట్ ఈస్ క్వాలిటీ కంట్రోల్ అండ్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్. ఇది C20 వాళ్ళకు ఉంటుందన్న. సో ఈ సబ్జెక్ట్లో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ యూనిట్స్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ సిలబస్ కంటెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఈ 5 యూనిట్స్లో సో అవుట్ ఆఫ్ స్కోర్ తెచ్చుకోవాలి 100 మార్క్స్, 100 అనుకునే వాళ్ళు కంపల్సరీగా మొత్తం చదవాల్సిందే. అయితే పాస్ అయితే చాలా అనుకునే వాళ్ళు సెకండ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ కంపల్సరీగా చదవాలన్నమాట. జస్ట్ పాస్ అయితే చాలా అనుకుంటే సో ఫోర్త్ ఫిఫ్త్ ఎనఫ్ అనమాట. కాకపోతే సెకండ్ యూనిట్ కూడా నేర్చుకున్నారంటే, మీరు ఫోర్త్ ఫిఫ్త్ నేర్చుకునేటట్టయితే కంప్లీట్గా ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్గా నేర్చుకోవాలి. మీరు ఏ పేజ్లో ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాలన్నమాట, అప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ నేర్చుకోవచ్చు. అలా కాకుండా సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ నేర్చుకున్నారంటే సో మనం కొన్ని టాపిక్స్ స్కిప్ చేసినా కూడా ఏం పర్లేదన్నమాట. సో అయితే మనం సేఫ్ సైడ్ సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్ మాత్రం నేర్చుకోవాలన్నమాట కంప్లీట్గా, ఓకేనా. సో ఇక్కడ మనకి థర్డ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ సిక్స్త్ యూనిట్ సారీ థర్డ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ మొత్తం అవుట్ ఆఫ్ 5లో ఈ 2 యూనిట్స్ నేర్చుకోవాలా వద్దా అనేది మనం వాళ్ళ మార్క్స్ డిపెండ్ అపాన్ మార్క్స్. మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకి క్వాలిటీ కంట్రోల్ సబ్జెక్ట్ ఇది. దీంట్లో సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి అన్నీ ఇంపార్టెంటే అనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సో ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీకు డిప్లొమాలోనే ఈ సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. బీటెక్లో కాకుండా డిప్లొమా లెవెల్లోనే తీసుకొచ్చారు. ఎందుకు అనంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో కాబట్టి మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అనేది, మీరు రేపు డిప్లొమా అయిపోయి సైట్కి వెళ్ళారనుకో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి బీటెక్ చేయకుండా, అప్పుడు దీంట్లో ఉండే ప్రతి ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం, సేఫ్టీ ఎలా తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఏదైనా ట్రెంచెస్ తవ్వుతున్నాం అనుకో ఫౌండేషన్ వేయడానికి, దానికి సేఫ్టీ ఏం తీసుకోవాలి. అలాగే ఫౌండేషన్ వేస్తున్నాం దానికి మనం కాంక్రీట్లోకి, ఇంకా అలా మన చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏమంటే, మనం అంతగా చెప్పుకోలేమన్నమాట ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకనంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట దీంట్లో. ఈ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా. సో కానీ మనం బేస్డ్ అపాన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ C16 వాళ్ళని బట్టి, మనం C14 వాళ్ళకు కూడా ఉంటాయి, కాకపోతే నేమ్స్ వేరే ఉంటాయి అన్నమాట. యూనిట్స్ సబ్జెక్ట్ పేరు వేరే అలా ఉంటాయి. సో వాళ్ళ మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని మీకు ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో కాకపోతే మొత్తం నేర్చుకుంటే మేలు అనమాట మీరు ఈ సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్, ఓకేనా. ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట ఇవి వచ్చేసి మనకి, ఓకే. సో ఇక మనం ప్రతి యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి, అండ్ అలాగే క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్లో నుంచి ఓన్లీ 2 షార్ట్ ఆన్సరు సారీ సో ఫస్ట్ యూనిట్లో నుంచి మనకి అన్ని షార్ట్ ఆన్సర్సే అనమాట. మొత్తం 3 షార్ట్ ఆన్సర్స్ వస్తాయన్నమాట ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ యూనిట్. సో ఇక్కడ ఏమంటే సెకండ్ యూనిట్లో ఏమంటే మనకి ఓవరాల్ ఎన్ని మార్క్స్ ఉంది, 14 మార్క్స్ ఉంది అనమాట. అంటే ఇక్కడ మనకి హాఫ్ ఎస్సే వస్తుంది. అంటే ఈ సెకండ్ థర్డ్ రెండింటిలో నుంచి కలిపి ఒక ఎస్సే వస్తుంది అనమాట. సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ రెండింటిలో నుంచి కలిపి ఒక ఎస్సే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడైతే మనకి 2 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. దీంట్లో అయితే సో మనకి 3 షార్ట్ ఆన్సర్స్ అనేటివి వస్తాయన్నమాట, ఓకే. రెండింటిలో నుంచి కలిపి ఒక ఎస్సే, సెకండ్ యూనిట్లో సపరేట్గా 3 షార్ట్ ఆన్సర్స్, థర్డ్ యూనిట్లో సపరేట్గా 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సో నెక్స్ట్ అలాగే ఫోర్త్ యూనిట్. సో ఫోర్త్ యూనిట్ చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు వెయిటేజ్ పరంగా ఎక్కువ మార్క్స్ పొందన్న 22 మార్క్స్కి, ఓకేనా. దీంట్లో 2 ఎస్సే అండ్ అలాగే 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో నుంచి కూడా మనకి ఒక ఎస్సే అండ్ అలాగే 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అంటే 10 మార్క్స్ క్వశ్చన్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో నుంచి ఏ క్వశ్చన్ ఏ యూనిట్లో నుంచి అయినా రావచ్చు, లేదా 2 యూనిట్లో కలిపైనా రావచ్చు, మనం చెప్పలేము, ఓకే. ఎక్కువగా ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి ఫోర్త్ ఫిఫ్త్ నుంచి, ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చూసుకుంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ యూనిట్లో 3 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మూడింటిలో మనకి ఈ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అంటే వాట్ ఈజ్ మీన్ బై జనరల్ స్పెసిఫికేషన్స్, లేదా వాట్ ఈజ్ మీన్ బై డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. మీకు కంపల్సరీగా ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట, అందుకే ఇచ్చారనమాట.
ఓకేనా? కాకపోతే దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ ఏమీ లేదన్నమాట, అన్ని షార్ట్ ఆన్సర్సే ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే, రైట్ ఎనీ ఫోర్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఫర్ ఏ రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటారు, లేదా రైట్ ఎనీ ఫోర్ ఫైవ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఫర్ ఏ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటారు. సో ఇలా ఇవన్నీ మనకి దీని అంటే ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి అయితే ఇవన్నీ ఎలా వేస్తాం, ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఫౌండేషన్ కాంక్రీట్ కానీ ఇవన్నీ ఎలా తీసుకుంటాం, అదే నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి అయితే ఇవన్నీ ఎలా తీసుకుంటాం అని డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి ఒక్కటి, దీంట్లో ఫౌండేషన్ ఉంటుంది, దీంట్లో ఫౌండేషన్, దీంట్లో బండి. కాకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్కి ఎలా మనం స్పెసిఫికేషన్ తీసుకుంటాం, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్కి ఎలా తీసుకుంటాం, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్కి ఎలా తీసుకుంటాం అనేది తేడా ఉంటాయి అన్నమాట. ఇదంతా ఏం ఒకసారి మీరు చదివినారంటే చాలు, గుర్తు పెట్టేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్స్ కూడా, ఈ యూనిట్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్స్ ఉంది కదా మనకి, లైక్ కట్టింగ్ ఆఫ్ స్టోన్ ట్రీస్, స్టోన్స్, కాంక్రీట్ వర్క్స్, నెక్స్ట్ వుడ్ వర్క్, డోర్స్, విండోస్, స్టీల్ వర్క్ అని ఉంది కదా, వీటికి యూనిట్స్ అడగచ్చు అనమాట మనకి. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి కూడా, సో సైజెస్ ఆఫ్ బిల్డింగ్ కాంపోనెంట్స్, సో వాట్ ఆర్ ది మినిమం డైమెన్షన్స్ ఫర్ డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ అనొచ్చు, లేదా వాట్ ఆర్ ది మినిమం డైమెన్షన్స్ ఫర్ పూజా రూమ్, స్టోర్ రూమ్, బెడ్రూమ్ అనొచ్చు. సో అప్పుడు మనం రాయగలగాలి ఈ డైమెన్షన్స్ అనేటివి. ఓకేనా? సో నెక్స్ట్ ఇది కూడా, మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో అక్కడికి మనకి ఫస్ట్ యూనిట్ అయిపోయింది, ఓన్లీ 3 షార్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, మనకి నేర్చుకోవాలి కంపల్సరీగా మొత్తం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్, సో షార్ట్ ఆన్సర్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనకి, సో ది మేజర్ క్వాలిటీ కంట్రోల్ మెథడ్, క్వాలిటీ కంట్రోల్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాచింగ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బ్యాచింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాచింగ్, వాల్యూమ్, వే బ్యాచింగ్, వాల్యూమ్ బ్యాచింగ్ రెండు ఉంటాయన్నమాట, వీటి గురించి మీరు నేర్చుకోవాలన్నమాట బ్యాచింగ్. నెక్స్ట్ మిక్సింగ్, మిక్సింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట, కాంక్రీట్ మిక్సింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ గ్రిల్ అండ్ ఫామ్ వర్క్, ఇది వచ్చేసి మనకి ఎస్ఏ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అనమాట, ఇన్స్పెక్షన్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ గ్రిల్ అండ్ ఫామ్ వర్క్. ఓకే, నెక్స్ట్, సో నెక్స్ట్ క్వాలిటీ టెస్ట్ ఫర్ బ్రిక్స్, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ సో శాంప్లింగ్ ప్లాన్ రిస్క్, శాంప్లింగ్ రిస్క్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్, ఇది ఇంపార్టెంట్. టాలరెన్స్ లెవెల్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఈ విజువల్ అపియరెన్స్ ఉంది కదా, ఇక్కడ 3 మార్క్స్కి మనం ఇంపార్టెంట్ అనమాట, నోట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ యూనిట్, గుర్తుపెట్టుకోండి, సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్ నుంచి రెండింటి నుంచి కలిపి మనకి ఒక ఎస్ఏ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమంటే, సో సేఫ్టీ అగెన్స్ట్ ఫైర్ హజార్డ్స్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, ఫైర్ ప్రివెంటివ్ అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్, కన్స్ట్రక్షన్ మెషినరీ సేఫ్టీ మెజర్స్ అండ్ రిక్వైర్మెంట్, వీటన్నిటిలో కల్లా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి అప్పుడప్పుడు ఈ విధంగా ఏమైనా జరిగినప్పుడు సేఫ్టీ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేయాలన్నమాట, అది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ ఇంకో ఒకటి ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాను, ఇంకోటి వచ్చేసి యాక్సిడెంట్స్ డ్యూ టు ఫాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్సిడెంట్స్ డ్యూ టు ఫాల్, నెక్స్ట్ అలాగే దాని యొక్క ప్రివెంటివ్ మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు అన్ని టిక్కులు పెడతాను సార్ అంటే అంతే అనమాట, ఈ సబ్జెక్ట్స్ అంతా అంతే. నేను ఆల్రెడీ కొన్ని కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట, అవి మీరు బాగా చూసుకోండి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఈ రెండు కల్పిస్తారు క్వశ్చన్ అనమాట. సో దీంట్లో మనకి దగ్గర దగ్గర 2-3 దాకా నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాను అనమాట. ఓకేనా? మిగతావి ఏమీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఎగ్జామ్కి ఇవ్వచ్చు మనం చెప్పలేము. ఎందుకు అని అంటే చెప్పాను ఆల్రెడీ, ఈ సబ్జెక్ట్ అనేది మనకేంటి, కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ మీద ఉంటుంది. ఇది
మనం ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు రేపు ఎగ్జాంపుల్ మనం డిప్లొమా అయిపోయి జాబ్కి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్స్ ఏమేమి జరుగుతాయి, అవి వాటిని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలని తెలియకుండా ఉంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి నీకు, వాటిని నువ్వు పట్టించుకోకుండా ఉంటాయి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ చూడండి. సో యాక్సిడెంట్ డ్యూ టు ఫాల్, సో యాక్సిడెంట్ డ్యూ టు ఫాల్ అంటే మనం పైనుంచి కింద పడడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా అలా జరగకుండా ఉండాలంటే ఏమేమి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్. అలాగే ఇక్కడ సేఫ్టీ ప్రొవిజన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అని ఉందన్నమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మిషనరీ సేఫ్టీ మెజర్స్ అండ్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్లో నువ్వు కొన్ని మిషనరీస్ అనేవి యూజ్ చేస్తావు. ఓకేనా? లైక్ కాంక్రీట్ మిక్సరు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏమైనా యూజ్ అయితే అవి. అయితే ఇక్కడ అవి యూజ్ చేసేటప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి మనం, అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? కాబట్టి మనకి ఇచ్చారు సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. సో ఫోర్త్ యూనిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. దీంట్లో చాలా వస్తాయి చూడండి మనకి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి చాలా వస్తాయి దీంట్లో. ఓకేనా? సో దాంట్లో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను, మీరు అవి కంపల్సరీగా నేర్చుకొని మీరు నేటి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. వాట్ ఈజ్ మీన్ బై యాక్సిడెంట్, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఇది వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్. ఈ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మనకి అడిగితే 3 మార్క్స్ అడగచ్చు, అది కూడా మనకి ఏం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్స్. జనరల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఫర్ కన్స్ట్రక్షన్, 3 మార్క్స్ క్వశ్చన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట, సేఫ్టీ ఇన్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సేఫ్టీ మెజర్స్ ఫర్ ఎక్స్కవేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫౌండేషన్ అండ్ ఫామ్ వర్క్, సేఫ్టీ మెజర్స్ ఫర్ ఫౌండేషన్ అండ్ ఫామ్ వర్క్. ఈ రెండు ఒకటే అనమాట, ఫౌండేషన్ అండ్ ఫామ్ వర్క్లోనే మనకి స్కాఫోల్డింగ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సేఫ్టీ మెజర్స్ ఆఫ్ డిమాలిషన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సేఫ్టీ మెజర్స్ ఫర్ హాట్ బిట్యూమినస్ వర్క్స్. దీంట్లో మనకి ఎన్ని ఎస్ఏలు మా ఫోర్త్ యూనిట్లో? 2 ఎస్ఏలు అనమాట. 2 ఎస్ఏల్లో ఏబీలు అడుగుతారు కదా మనకి ఆప్షన్, ఒక ఎస్ఏకి ఏబీ ఆప్షన్ అడుగుతారు కదా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి ఏబీ ఆప్షన్, అంటే మొత్తం దీంట్లో నుంచి 4 ఎస్ఏలు రావాలి మనకి. ఓకేనా? ఒకే చాయిస్తో కలిపి. సో 2 ఎస్ఏలు అంటే ఏఆర్బి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కదానికి మనకి, సో 4 ఎస్ఏలు రావాలి, అందుకనే దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతే, అక్కడికి అయిపోయింది అనమాట. ఈ ఎరక్షన్ ఆఫ్ స్టీల్ అనేది 3 మార్క్స్ అనమాట. సో మన స్టీల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే ఐ సెక్షన్స్, ఛానల్ సెక్షన్స్ అవన్నీ ఎలా మనం స్ట్రైట్గా ఎరక్ట్ చేస్తాం అనేది అది క్వశ్చన్. సో అక్కడికి మనకి ఫోర్త్ యూనిట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ దట్ ఈస్ ఫిఫ్త్ యూనిట్. సో ఫిఫ్త్ యూనిట్ నుంచి కూడా గుర్తుంది కదా మనకి, ఒక ఎస్ఏ నెక్స్ట్ 2 షార్ట్ ఆన్సర్స్. అయితే మనకి ఎస్ఏ క్వశ్చన్ ఒకటి ఉంది, అంటే చాయిస్తో కలిపి 2 వస్తాయి అనమాట. ఓకే, సో కామన్ కాజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ స్కాఫోల్డింగ్ ఇంజురీస్ ప్రివెన్షన్. నెక్స్ట్ సో ఈ రిస్క్ కంట్రోల్ ప్రాసెస్, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ రెండు ఇంపార్టెంట్. ఇదంతా అదే క్వశ్చన్ అనమాట, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇది ఓకే, ఇది ఇచ్చినాం ఆల్రెడీ, ప్రివెంటింగ్ స్కాఫోల్డింగ్ ఇంజురీస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్కి, అంటే ప్లానింగ్ ఫర్ యాక్సిడెంట్ ప్రివెన్షన్, యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలంటే ఏమేమి ప్లాన్ తీసుకోవాలని ఈ హెడ్డింగ్స్ రాస్తే చాలు అన్నమాట. ఓకే, ఇది మా ఓవరాల్గా మన సబ్జెక్ట్. అయితే నేను చెప్పినట్టు మీరు మొత్తం నేర్చుకున్న మంచిది, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయినా కూడా. ఓకే, నా సబ్జెక్ట్ అయితే మీకు ఫుల్గా నాలెడ్జ్ అనేది ఉండాలి దీంట్లో. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్తారు కాబట్టి దాంట్లో ఉండే సేఫ్టీ ఎలా తీసుకోవాలి, క్వాలిటీని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట.
ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.